మహాభారతంలోని శ్రీ రామాయణ గాథ ఏ పర్వంలో ఉంది, ఎవరు ఎవరికి వివరించారు? రామాయణంలో ఎన్ని ప్రత్యేకతలు ఉన్నవో, అన్ని ప్రత్యేకతలు కాకపోయినా స్థూలంగా రామగాథను మళ్ళీ మనం మహాభారతంలో దర్శించుకోవచ్చు. మహాభారతంలోనే ఉన్న వాక్యం యదిహాస్తి తదన్యత్ర, ఇందులో ఉన్నది అంటే లోకంలో ఉంటుంది, మహాభారతంలో లేదు అంటే లోకంలో లేదు. కనుక లోకంలో ఉండే ప్రతి కథ కూడా మహాభారతంలో చోటు చేసుకోవాలి. సంస్కృత విభజనలో వనపర్వం, తెలుగు రూపంలో నన్నయాదుల విభజనలో అరణ్య పర్వం అని పేరు పొందిన మహాభారతాంతర్గతమైనటువంటి విభాగంలో శ్రీరామాయణం గాథను మనం చూడవచ్చు. పాండవులు జూత క్రీడలో రాజ్యం పోగొట్టుకొని అరణ్యవాసం చేస్తూ మార్గ మధ్యంలో అనేక ఋషులను సందర్శిస్తూ ఋషి వనాలను సందర్శిస్తూ అలా వస్తూ ఉండగా మార్కండేయ మహర్షి ధర్మరాజుకు తారశిల్లగా ధర్మరాజు మార్కండేయ మహర్షిని ప్రశ్నించాడు. సోదరులు, ఇల్లాలు, పురోహితుడు, కొంతమంది ప్రజలు ఇలా నా వెంట ఉన్నప్పటికీ నేను పడినటువంటి ఈ దుర్భర వేదన బాధ ఎవరైనా పూర్వం పొంది ఉన్నారా అని అడగగా ఆ మార్కండేయుడు, ధర్మరాజా, నీ ఇల్లాలు నీ వెంటే ఉన్నది, సోదరులు నలుగురు నీ వెంటే ఉన్నారు, కానీ పూర్వం రామచంద్రమూర్తి ఇక్ష్వాకు వంశ ప్రభవో ఇల్లాలు కోల్పోయి సోదరులు రాజ్యంలో ఉండగా ఒక్క సోదరుడు మాత్రమే వెంటరాగా ఎటువంటి దురవస్థలు పొంది ఉన్నాడో అని చెప్పి శ్రీరామాయణం గాథ అంతా కూడా మార్కండేయ మహర్షి ధర్మరాజుకు వివరించినట్లుగా మహాభారతంలో మళ్ళీ మనం రామాయణాన్ని చదువుకోవచ్చు.